Hey guys, welcome back to my YouTube channel. Neelam Sanjana. This video lo nenu Srishailam vlog teyabothunnanu. So guys, ippudaithe memu Srishailam ki start ayipoyamu. So guys, nenaithe ee vlog ni 1 week ago ne teesanu kani idi upload cheyalekapoyanu. So guys, idocchesi palli panta memaithe ikkada chala photos digamu. Alage ikkada gungupuvu kuda undi. So guys, idaithe Dindi Dam. So guys, ee dam vachesi manaku waterfall feeling ni istundi. Chala mandi ikkada photos digutunnaru, alage mem kuda ikkada photos digamu. So guys, ee konda aakasam ni taakutunnattu chaala baagundi kada. So guys, ee Nallamala forest lo chala animals untai. Chudandi guys, ee Nallamala forest lo enni monkeys unnayo. So guys, memaithe chala tired ayipoyam kabatti nenu vlog teyalekapoyanu. Kani first aithe memu room teeskuni fresh up ayipoyi bhojana shala lo tinadaniki vellamu. So guys, ikkadaithe food chala tasty ga undi.
తినేసిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇదైతే మేము ఉన్నబోయే హోటల్. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము. ఇదైతే మేము ఉండబోయే రూమ్. మేమైతే నెక్స్ట్ డే పొద్దున్నే 3 o'clockకి లేచి రెడీ అయిపోయి 4:15 వరకు దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళిపోయాము. మాకైతే 15 to 20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఒకవేళ మనము మార్నింగ్ 7 o'clockకి దర్శనానికి వెళ్తే ఆఫ్టర్నూన్ 3 వరకు దర్శనం అవుతుందంట. అందుకని మేము మార్నింగ్ 4 o'clockకి దర్శనానికి వెళ్ళిపోయాము. శ్రీశైలం జ్యోతిర్లింగాలలో 2వ పుణ్యక్షేత్రం. ఇది చాలా మహిమ గల పుణ్యక్షేత్రం. పేరెంట్స్ ఇక్కడ పూజ చేశారు.
తర్వాత మేము రూమ్కి వచ్చేసి ఇక్కడ లొకేషన్ బాగుందని మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత మేము కొద్దిగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాము. లాస్ట్ ఇయర్ మేము శ్రీశైలంకి వచ్చినప్పుడు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు తిప్పలో బోటింగ్ కూడా చేసాము. అండ్ ఆల్సో గైస్, ఈ నల్లమల ఫారెస్ట్లో వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ ఫారెస్ట్లో ఉండే వాళ్ళే వాళ్ళ జీప్స్లో మనని ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారు. అక్కడ మనము చాలా యానిమల్స్ని చూడవచ్చు. ఫారెస్ట్లో కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్కి తిరిగితే అక్కడ సలేశ్వరం టెంపుల్ ఉంటుంది. మేము లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళాము. ఈ ఇయర్ కూడా మేము ఫారెస్ట్లోకి వెళ్దామని అనుకున్నాము, కానీ మేము మార్నింగ్ 3కి లేవడం వలన మాకు చాలా నిద్ర వచ్చింది కాబట్టి మేము పడుకున్నాము. సో గైజ్, నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఏం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి. బాయ్ గైస్.